హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనోహర్ మీరు చూస్తున్నారు టెక్ దుర్గా బ్రో సో ఈరోజు వీడియో చూసినట్లయితే సో మనకి మనకి ఇప్పుడు వరకు తెలిసిన ప్రకారం సో వన్ ప్లస్ వాళ్ళు ప్రతి ఇయర్ టూ లాంచ్ ఈవెంట్స్ అయితే పెట్టారనమాట సో ఆల్రెడీ ఒక లాంచ్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది సో వాటిలో మనకి నాటు ఎయిట్ ఎయిట్ ప్రో సో ఇవైతే లాంచ్ అయినాయన్నమాట సో మనం ఈ దీంట్లో చూసుకున్నట్లయితే వన్ ప్లస్ ఎయిట్తో పాటు వాటితో పాటు ఫైవ్ ఓ సారీ టూ మొబైల్స్ ఇంకా త్రీ ఐవోట్ మొబైల్స్ లాంచ్ చేస్తున్నట్ల ఇన్ఫర్మేషన్ అనమాట సో అక్టోబర్ ఫోర్టీన్ సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో వన్ ప్లస్ ఎయిట్కి సంబంధించిన కంప్లీట్ స్ప్రెడ్స్ అయితే తెలుసుకున్నాం గైస్ సో ఇది కన్ఫర్మేషన్స్గా ఇలా వస్తాయని అన్నమాట సో కన్ఫామ్గా వస్తాయి ఒక అంచనా అంతే మాట ఇది సో దీంట్లో దగ్గర దగ్గర సెవెంటీ టు సిక్స్టీ పర్సెంట్ ఇవే స్పెట్స్ అయితే వన్ ప్లస్ ఎయిట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అంతేగాని కంపల్సరీ ఇవే సారీ షూర్గా ఇవే స్పెట్స్ వస్తుందని మా మొబైల్స్ అయితే నేనైతే షూట్ అయితే లేను సో వన్ ప్లస్ ఎయిటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఇవే స్పెట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ వీడియోని రెండు వరకు చూడండి అప్పుడే మీకు ఈ వన్ ప్లస్ ఎయిట్కి సంబంధించిన స్పెట్స్ అయితే మీకు ఒక ఐడియాకి అయితే వస్తుంది సో ఇంకెంత కాలవసం లేట్ చేయకుండా ఈ రోజు ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని కొన్ని వేరే సెక్షన్స్లో అయితే డివైడ్ చేశారంటే ఫస్ట్గా ఫస్ట్ మనం బాడీ గురించి మాట్లాడుతూ వన్ ప్లస్ ఎయిట్కి సంబంధించిన బాడీ ఇదైతే కన్ఫర్మేషన్గా ఇదే ఇదే బాడీ స్ట్రక్చర్తో వస్తుంది సో ఫస్ట్గా దాని మొబైల్ వెయిట్ చూసుకున్నట్టయితే మనకి వన్ ఎయిటీ గ్రామ్స్ కన్ఫర్మేషన్గా వన్ ఎయిటీ గ్రామ్స్ టు వన్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ మిడిల్లో అయితే ఉంటుంది కదా సో మనము వీళ్ళు గ్లాస్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ బ్యాక్ సైజ్ సేమ్ గ్లాస్ అయితే అనమాట సో గోల్డ్ గ్లాస్ ఫైవ్ వాడుతున్నారు చుట్టూ మనకి అదే మెటీరియల్ అల్యూమిడియం మెటీరియల్ సో బటన్ సెటప్ సో ప్రతి ఒక్కటి మనకి ఒక్కటేలా ఉండదు కానీ వీళ్ళు కెమెరా సెటప్ని అయితే మార్చిపోతున్నారు సో మనకి ఏదైతే సామ్సంగ్ ఎం సిరీస్లోనూ కొత్తగా చెప్పుడు నోట్ సిరీస్ ఎక్స్ సిరీస్ వస్తాం సో ఆ మోడల్లో ఎల్ అప్పుడు మనకి ఒక లెఫ్ట్ సైడ్ అప్లో అయితే సెటప్ అయితే చేస్తారు సో మన కెమెరాస్ గురించి మాట్లాడినైతే అయితే ఫస్ట్గా సో మన మెయిన్ కెమెరా చూసుకుంటే ఫార్టీ ఎయిట్ ఎంపీ అయితే ఇస్తారనమాట సో ఇది సోని సెన్సార్ కొత్త సెన్సార్ ఓల్డ్ సెన్సార్ ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో నా సెకండ్ కెమెరా చూసుకుంటే సిక్స్టీన్ ఎంపీ ఫోర్ వైడ్ యాంగిల్ వన్ సిక్స్టీ డిక్స్లో వైడ్ యాంగిల్ అయితే తీసుకోవచ్చు సో వైడ్ యాంగిల్ చూసుకుంటే టూ పాయింట్ టూ అప్హెచ్వర్తో ఫార్టీ ఎయిట్ ఎంపీ వచ్చి మనకి వన్ పాయింట్ ఎయిట్ ఎఫ్హెచ్వర్తోస్తుంది సో వన్ పాయింట్ ఎయిట్ ఎఫెచ్ఎర్ కాదు సో మనకి ఎక్కువ మొత్తంలో లైట్ అది మొబైల్లో లోపలికైతే తీసుకోగలరు సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే టూ ఎంపీ ఫర్ బొకే షార్ట్స్ కోసం అనమాట సో బొకే షార్ట్స్ అంటే టూ టూ ఎక్స్ హా హైబ్రిడ్ జూమ్ చేయడానికి అయితే దీన్ని యూజ్ చేస్తారు సో ఇంకా మళ్ళీ చూసుకుంటే మనకి ఫైవ్ ఎంపీ ఫర్ మైక్రో షార్ట్స్ కోసం అయితే ఇవ్వడం జరిగింది సో ఫైవ్ ఎంపీ మైక్రో షార్ట్స్ అంటే మనకి చాలా ప్రెస్పాండ్ అయితే అవుతుంది అనమాట సో మనము చాలా మొబైల్స్ అయితే చూస్తుంటాం సో అవన్నీ మనకి టూ ఎంపీతో వస్తున్నాయి కానీ వన్ ప్లస్ ఎయిట్ మనకి ఫైవ్ ఎంపీ కెమెరాతో అయితే వస్తుంది సో మన మైక్రోషాఫ్ట్స్ బాగా తెచ్చు ఇంకా మన ఫ్రెండ్స్ చూసుకుంటే సెల్ఫీ కోసం మీరు థర్టీ టూ ఎంపీ ఫోర్ సింగిల్ కెమెరా అయితే ఇచ్చారు సో ఇది వన్ పాయింట్ ఎయిట్ అప్హెచ్ఓ వస్తున్నట్ల ఇన్ఫర్మేషన్ సో వన్ పాయింట్ ఎయిట్ ఇచ్చారు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ లేదు గ్యాస్ సో ఇంకా మళ్ళీ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ ఫ్లాష్ వస్తుంది ఇంకా మనము ఫోర్ కేలో సిక్స్టీ ఫ్రేమ్ ఫోర్ సెకండ్స్ వరకు బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేస్తే అయితే ఫోర్ కేలో అయితే రికార్డ్ చేయచ్చు సో ఇంకా మళ్ళీ చూసుకుంటే స్లో మోషన్ టూ ఫార్టీ ఎఫ్ ఫీ స్లో మోషన్ అయితే రికార్డ్ చేసి సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి టెన్ ఎయిటీ త్రీ థర్టీ ఫ్రేమ్ ఫోర్ సెకండ్స్ సెకండ్స్కి అయితే రికార్డ్ చేయొచ్చు ఇంకా మనం సౌండ్ సిస్టమ్స్ గురించి మాట్లాడితే వీళ్ళు స్టీల స్పీకర్స్ అవుతున్నారు సో ఫ్రంట్ ఒకటి అప్ ఒకటి బాటమ్ ఒకటి ఒక స్పీకర్ అయితే సెటప్ చేస్తారు ఇంకా మనం ఇంకోటి చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రీవియస్ మొబైల్స్ లాగా సింగిల్ బ్యాటరీ అయితే సెటప్ చేయాలన్నమాట ఎలా అయితే మనకు శాంసంగ్ ఫోల్డ్ ఫోన్స్ ఉన్నాయి సో అదే విధంగా వీళ్ళు టూ బ్యాటరీస్ అయితే దీంట్లో పెట్టారు సో రెండు బ్యాటరీస్ కలిపి సో ఓవరాల్గా ఎంహెచ్ఏ వచ్చి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది సో సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం ఫిఫ్టీ మినిట్స్ పెట్టి దీన్ని ఫుల్ ఛార్జ్ చేయొచ్చని వన్ ప్లస్ అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది సో ఇది ఎంతవరకు వాస్తవం మనకి లాంచ్ అయినాకైతే తెలుస్తుంది ఇంకా మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే సో మనకి ఇది కోల్కమ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ మీద రన్ అవుతుంది సో ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయితే కాదు సో మనము ప్రీవియస్ వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఉంచుకుంటే సెవెన్కి సెవెంటీకి ఎయిట్ ఎయిట్ ఫార్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది సో ప్లస్ అయితే ఉంటుంది సో అడ్వాన్స్ తీసుకుంటాను సో దీంట్లో అలా అడ్వాన్స్ అయితే తీయలేదు సో మనకి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీ ప్రాసర్ అయితే వస్తుంది సో మనము డిస్ప్లే గురించి మాట్లాడినైతే సో మనకి డిస్ప్లే వచ్చి ఫ్లూరిడ్ హ్యామిరేట్ సూపర్ హ్యామిరేట్ డిస్ప్లే అయితే వస్తుంది సో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ డిస్ప్లే సో ఇది మనకి వన్ ట్వంటీ ఏజెస్ తో ఇంకా సిక్స్టీన్ మిలియన్ కలర్స్కి అయితే ఈ డిస్ప్లే అయితే మనకి సపోర్ట్ చేస్తుంది ఇంకా టెన్ ఎయిటీపీ ఇంటూ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పిక్సల్స్ అయితే డిస్ప్లేలో ఉంటాయి అన్నమాట సో మనకి సిక్స్టీన్ మిలియన్ కలర్స్ అంటే సో దగ్గర దగ్గర పదహారు లక్షల కలర్స్ అయితే సో పద సో వన్ మిలియన్ అంటే పది లక్షలు అనమాట సో వన్ క్రోర్ సిక్స్ సారీ వన్ సిక్స్టీ క్రోర్ కలర్స్ అయితే ఇదైతే వాట్ డిజిటలైజేషన్ అయితే చేయగలగా సో ఇది మనకి వన్ ప్లస్ ఎయిటీకి సంబంధించిన కంప్లీట్ స్పెస్ సో మనకి వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో ఏమైతే ఉన్నాయో సో అవన్నీ ఉంటాయన్నమాట సో అలెక్సా సపోర్ట్ కానీ ఇంకా వాటర్ ఇస్టాండ్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సో ఇవి వస్తాయి అని కన్ఫర్మేషన్ ఇవ్వలేము అనమాట సో లేవని కన్ఫర్మేషన్ ఇవ్వలేము మళ్ళీ వచ్చి మన ఇంకొక విషయంగా సో ఇది మనకి హ్యాండ్రెడ్ లెవెన్ మీద అయితే రన్ అవుతాం సో ఓఎస్గా మనకి హ్యాండ్రెడ్ లెవెన్ మీద రన్ అవుతుంది సో అక్టోబర్ ఫోర్ మీద సో మనకి గూగుల్ ఫైవ్ ఏ అక్టోబర్ థర్టీన్ ట్వంటీ ఎయిత్ మిడిల్లో వస్తుందంటున్నారు సో దానికన్నా ముందే మనము యిడ్ లెవన్ కంప్లీస్ టేబుల్ వచ్చని మనము వన్ ప్లస్ ఎయిట్ టీలో అయితే కన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు సో ఇంకా మనము మళ్ళీ చూసుకున్నట్టే అక్టోబర్ ఫోర్ నుండి వీళ్ళు కేవలం వన్ ప్లస్ ఎయిట్ కాకోకుండా సో ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది సో ఈ మొబైల్ మనకి ట్వంటీ థౌజండ్ కింద ఉన్నట్లు రోమర్స్ వస్తుంది సో మళ్ళీ ఒక పవర్ బ్యాంక్ని ఒక మొబైల్ వాచ్ని సో స్మార్ట్ వాచ్ ఇంకొకటి వచ్చి వచ్చి ఇయర్ ఫోన్ సో టూ వైర్ఎస్ ఇయర్ ఫోన్స్ అనమాట సో బుల్లెట్ జెడ్ సక్సెసర్గా సో ఇవి వన్ ప్లస్ వాళ్ళు అక్టోబర్ ఫోర్ నుంచి లాంచ్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి సో ఫైవ్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు సో ప్రోడక్ట్స్ వస్తాయని కన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో మెయిన్గా మనకి వచ్చిన వస్తుందని కన్ఫర్మేషన్ వచ్చింది వన్ ప్లస్ ఎయిట్ ఒక స్మార్ట్ వాచ్ అయితే తెస్తున్నారు సో ఇది రెండు అయితే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది సో మొబైల్ మన ఇండియాలోకి వస్తుంది రా కన్ఫర్మేషన్ లేదు కానీ సో వన్ ప్లస్ నాట్ డైట్ మనకి అమెరికాలో అయితే లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో గాయస్ ఇది ఈ వాళ్ళ వీడియో అయితే మాట సో ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే సో హెల్ప్ అయినట్లయితే అందరికీ సో హెల్ప్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిగా అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అండ్ మంచి